Myself, Tabassum Apsiak. I'm pursuing my BTEC second year. And my question is, సౌదీ అరబ్లో ఉన్న మక్కా కాబేతుల్లా దాని యొక్క పవిత్రమైన తాళం చెవులు ఇంతకుముందు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉండే, ఇప్పుడు వారి వంశం దగ్గర ఉన్నాయా? ప్రెజెంట్ డేస్లో ఆ తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మాషాల్లా, సోదరమని ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, పవిత్ర కాబతుల్లా ఏదైతే ఉందో సౌదీ అరబ్లో ఉన్నటువంటి కాబతుల్లాకు లాక్ వేయడం జరుగుతుంది. దాని యొక్క తాళము చెవి, దాని యొక్క కీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ తాళం చెవి ఎవరి వద్ద ఉంది అని సోదరిమని అడుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాం ధర్మానికి పూర్వం అజ్ఞానంలో కూడా కాబా తాళపు చెవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద లేదు. ఇస్లాం పరిపూర్ణమైన తర్వాత, ఫతే మక్కా తర్వాత ఎప్పుడైతే ఇస్లామీయ సామర్థ్యం ఏర్పడిందో అప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా యొక్క తాళపు చెవిని తన వద్ద పెట్టుకోలేదు. కాబా తాళపు చెవిలు ఏ జాతి, ఏ హోమ్ దగ్గర ఉంటాయో చాలా పెద్ద ప్రెస్టేజ్ అనమాట, చాలా పెద్ద ఒక హుందాతనం, ఒక గొప్పగా పరిగణించబడుతుంది. కాబా తాళపు చెవి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయం ఏంటంటే, బను షైబా యొక్క ఖబీలాకు సంబంధించినటువంటి ఉస్మాన్ ఇబ్నే తల్హా వారి వద్ద ఉండేదన్నమాట కాబా తాళపు చెవి. ఒకసారి ప్రవక్త వారు వెళ్ళి అడుగుతారు, నువ్వు కాబా యొక్క తాళం చెవి ఇవ్వు అంటే, నేను ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు ఆ వ్యక్తి. ఎందుకంటే పూర్వం నుండి కూడా అది బను షైబా ఆ యొక్క ఖబీలా వద్దనే ఉంటుంది. ప్రవక్త వారు అడిగినప్పటికీ ఆ వ్యక్తి ఇవ్వలేదు. అప్పుడు ప్రవక్త వారు అంటారు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు కాబా తాళపు చెవులు నా చేతిలో ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సుబ్హానల్లా, 8వ హిజ్రీలో ఎప్పుడైతే ఫతే మక్కా జరిగిందో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబతుల్లాను జయించిన తర్వాత, ఆ యొక్క ఫతే మక్కాలో ఎప్పుడైతే మక్కాను జయించిన తర్వాత కాబతుల్లాలో ఉన్నటువంటి ఆ ప్రతిమలన్నీ తీసేసి కాబతుల్లాని పవిత్రం చేశారు. అప్పుడు ఉస్మాన్ ఇబ్నే తల్హా ప్రవక్త వారి వద్దకు వచ్చేసి ఆ తాళపు చెవిలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో పెట్టడం జరిగింది. సుబ్హానల్లా, ప్రవక్త వారు అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆ భవిష్యవాణి నెరవేరింది. ఇప్పుడు రాజ్యం ఎవరిది? ప్రవక్త వారిది. ఇప్పుడు ముస్లింలు జయించారు, ఫతే మక్కా జరిగింది, అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఔదార్యం ఎలాంటిదో, ప్రవక్త వారి నైతికత ఎలాంటిదో. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ కాబతుల్లాను పవిత్రపరిచి ఆ తాళపు చెవులు మళ్ళీ తిరిగి ఎవరికి ఇస్తున్నారు? ఉస్మాన్ ఇబ్నే తల్హాకి ఇస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెదనాన్న అయినటువంటి అబ్బాస్ రదియల్లాహు వారు అంటున్నారు, ఓ ప్రవక్త, ఈ యొక్క తాళపు చెవులు మన బను హాషిమ్ ఖబీలాలో పెట్టుకుందాం, ఇది చాలా పెద్ద గౌరవం కదా, హుందాతనం కదా అని అబ్బాస్ రదియల్లాహు వారు అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ ఏమన్నారు తెలుసా? ఇది వారి యొక్క అమానత్, ఇది ఆ జాతి యొక్క అమానత్, వారికే నేను తిరిగిస్తున్నానని సుబ్హానల్లా ఉస్మాన్ ఇబ్నే తల్హా చేతిలో ఆ తాళపు చెవులు మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇలాంటి నైతికతను కలిగి ఉండే సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆమె. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.